శ్రీలంకలో ఉంటే వాళ్ళు శరణార్థులు అన్నారు, మా దేశం అని ఇక్కడికి వస్తే మీరు శరణార్థులు అంటున్నారు. ఇది మా దేశం కాదా సార్? అసలు మాకు దేశమే లేదా సార్? ఇక్కడ బ్రతుకున్న వాళ్ళ కంటే వాళ్ళు చంపిన వాళ్ళ సమాధులు ఎక్కువ. కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమానపరుచుకుంటూ ఆ జాతిని అవమానపరుస్తున్నారని తెలుసుకునేంత వరకు ఈ విభజన తప్పదు. మనం భారతదేశం పౌరులం కాక ఈ దేశ పౌరులం కాక మరి మనం ఎక్కడి పౌరులం? మన దేశం ఏది? శ్రీలంకలో ఉంటే వాళ్ళు శరణార్థులు అన్నారు, మా దేశం అని ఇక్కడికి వస్తే మీరు శరణార్థులు అంటున్నారు. ఇది మా దేశం కాదా సార్? అసలు మాకు దేశమే లేదా సార్? ఇక్కడ బ్రతుకున్న వాళ్ళ కంటే వాళ్ళు చంపిన వాళ్ళ సమాధులు ఎక్కువ. కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమానపరుచుకుంటూ ఆ జాతిని అవమానపరుస్తున్నారని తెలుసుకునేంత వరకు ఈ విభజన తప్పదు. మనం భారతదేశం పౌరులం కాక ఈ దేశ పౌరులం కాక మరి మనం ఎక్కడి పౌరులం? మన దేశమేది?